ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోకస్ అంతా విశాఖపట్నం మీదే. విశాఖపట్నంలో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీ జెండా ఎగరాలి విశాఖపట్నంలో? ఎందుకంటే విశాఖపట్నం నగరంలో వైసీపీకి అంతగా పట్టలేదు టీడీపీతో పోలిస్తే. టీడీపీకే బలం ఎక్కువ ఉంది, ఎందుకంటే అక్కడ 4 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీయే కైవసం చేసుకున్న నేపథ్యంలో. కానీ ఇక్కడ రేపు గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా గెలుపు సాధించాలి అంటే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో పట్టు సాధించాల్సిన అవసరం ఉంది వైసీపీకి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎందుకు అంటే టీడీపీకి వైసీపీ కన్నా ఎక్కువ పట్టు ఉంది కాబట్టి. అలాగే మొన్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ జిల్లా మొత్తం తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా నగరంలో ఉన్న 4 సీట్లు మాత్రం గెలుచుకుంది. ఈ నేపథ్యంలోనే విశాఖ తూర్పు ఈస్ట్ నుంచి వెలగపూడి రామకృష్ణ, అలాగే వెస్ట్ నుంచి ఘనబాబు, యొక్క ఉత్తరం నుంచి గంటా శ్రీనివాస, దక్షిణ నుంచి వాసుపల్లి గణేష్ బాబు గెలిచారు తెలుగుదేశం పార్టీ నుంచి. అయితే 3 రాజధానుల నిర్ణయం వచ్చిన తర్వాత ఇక్కడ టీడీపీ కాస్తంత వీక్ అయింది. ఎందుకంటే 3 రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు ఒక తీర్మానం కూడా చేశారు, అది చంద్రబాబు గారు కూడా పంపించారు. అలాగే నగరంలో కూడా పెద్ద అనుకూల వాతావరణం కూడా ఏం కనిపించట్లేదు. కాకపోతే అలాగని చెప్పి తెలుగుదేశం పార్టీని తక్కువ అంచనా వేయడానికి ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ కింద క్యాడర్ బలంగా ఉంటే క్షేత్రస్థాయి ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అయితే ఇప్పుడు ఆ క్షేత్రస్థాయి ఓటింగ్ని లాక్కోవాలి, ఖచ్చితంగా విశాఖ మేయర్ పీఠం వైసీపీ దక్కించుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ 4 ఎమ్మెల్యేల్లో కనీసం 2 ఎమ్మెల్యేలైనా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరాలి, అంటే వైసీపీకి సపోర్ట్ ఇవ్వాలి. ఇస్తే అది చాలా ఈజీ అవుతుంది, విశాఖలో మేయర్ పీఠం వైసీపీ కైవసం అవుతుంది. అయితే ఇక్కడ ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి గారు రంగంలో దిగారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా గంటా శ్రీనివాసరావు, అలాగే గణేష్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరి మీద ఒక ప్రత్యేక ఫోకస్ పెట్టారు అనేది. ఎందుకంటే వెలగపూడి పార్టీని వీడడం అనేది, వెలగపూడి రామకృష్ణ పార్టీ వీడడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో మిగిలిన 3 మీద ఫోకస్ చేస్తే కనీసం 2 వస్తారు అనేది. ప్రధానంగా గంటా శ్రీనివాసు, వాసుపల్లి గణేష్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అనేది వాళ్ళ మీదే ఫోకస్ చేశారని తెలుస్తుంది. ఒకవేళ అది అనుకున్నది జరిగితే, విజయసాయిరెడ్డి గారు అది గనక కంప్లీట్ చేస్తే విశాఖలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గ్రేటర్ పీఠాన్ని దక్కించుకుంటుంది, అందులో ఎలాంటి తిరుగు లేదు. ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరు కూడా సానుకూలంగా ఉన్నారు, ఆల్రెడీ విజయసాయిరెడ్డి గారితో మంత్రాలు కూడా జరిపారు అనేది ఒక ప్రచారం. అంటే ఒకవేళ వాళ్ళిద్దరూ వస్తే కనుక ఇంకొక వ్యక్తి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది అని. మొత్తం మీద విశాఖ నుంచి కూడా వైసీపీలోకి ఎమ్మెల్యేలు రావడానికి క్యూ కట్టి సిద్ధంగా ఉన్నారు, కాకపోతే అది త్వరలోనే అది జరిగే అవకాశం ఉంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.